అందరికీ నా నమస్కారం అండి ఈరోజు వేదాలు ఐదవ వీడియోతో మీ ముందుకు ఇంతకుముందు నాలుగవ వీడియోలో మన వేద జ్ఞానమే ప్రపంచ జ్ఞానానికి పునాది అని చెప్పుకుని కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నాము వాటిలో భాగంగా మరికొన్ని మనం తెలుసుకుందామండి అంటే నాకు తెలిసినవి కొన్ని మీతో ప్రస్తావిస్తాను ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఆరున్నర కిలోల బరువుతో ఇరవై మూడు అడుగుల ఎత్తుతో ఉన్న ఒక ఇనుప స్తంభం మనం ఢిల్లీలో వెయ్యి సంవత్సరాల క్రితమే నిర్మించం భారతీయులతో నిర్మించబడి ఉంది ఈ స్తంభం ప్రపంచానికి మనం వెయ్యి సంవత్సరాల క్రితమే మిశ్రమ లోహాలని ఉపయోగించినట్టుగా ప్రపంచానికి మొత్తానికి తెలుస్తుంది అంటే మెటలర్జీ అంటాం కదండి ఈ మెటలర్జీని మనం వెయ్యి సంవత్సరాల క్రితమే ఉపయోగించాము అంటే మనం వేదాల నుంచి సంగ్రహించిన జ్ఞానమే అని తెలుస్తుంది అలానే వేద గణితము నుంచే ప్రపంచమంతా ఉపయోగించే అంకెలు సంఖ్యలు కూడా సంగ్రహించబడ్డాయి అలానే తొంభై అడుగుల ఖగోళ పరికరం జైపూర్ మహారాజుచే నిర్మించబడి మనం వేద జ్ఞానాన్ని ఎలా ఉపయోగించామో ప్రపంచానంతటికీ చాటుతుంది అలానే కర్ణాటక సంగీతంలో స్వరస్థానాలకు వాడే నంబర్ విధానము ఇప్పుడు గూగుల్ ఆల్గారిథంలో యూజ్ యూస్ చేస్తున్నారు అలానే సున్నాన్ని కనుక్కున్నది కూడా మన ఆర్యబట్టే కదండి అందరికీ తెలిసిన విషయమే అలానే డెసిమల్ సిస్టమ్ కానీ బిందు పద్ధతిని కానీ యజుర్వేదం నుండి సంగ్రహించటం జరిగింది అంటే మన వేదాల నుంచి సంగ్రహించబడింది అలానే పైథాగ్రస్ సిద్ధాంతం ఉంటుంది కదండి అంటే పైథాగరస్ అనే అతను జామెట్రీని నేర్చుకోవటానికి గంగానది తీర ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకి తెలు కొన్ని పుస్తకాల ద్వారా మనకి తెలుస్తుంది అలానే వేదాల్లో చెప్పిన సులభ సూత్రం ఎనిమిదవ శతాబ్దంలోనే ఉపయోగించినట్లు అంటే పైథాగరస్ సిద్ధాంతం పూర్వమే ఉపయోగించినట్లుగా మనకి తెలుస్తుంది కొన్ని చరిత్రలు చదివినప్పుడు బాలిలోనియా గ్రీస్ ఈజిప్టు ఆ దేశాలు మన వద్ద నుండే గణితాన్ని నేర్చుకున్నట్టుగా మనకి తెలుస్తుంది గ్రీకులు ఎన్నో విషయాలు మన భారతదేశం నుండి నేర్చుకున్నారు అని కొంత చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది బ్రహ్మగుప్తుని గణిత సూత్రాలు మనకందరికీ తెలుసు కదండి ఈ బ్రహ్మగుప్తుని గణిత సూత్రాలు వేల సంవత్సరాల క్రితం ఈజిప్టు పిరమిడ్స్లో ఉపయోగించినట్లుగా మనకి తెలుస్తుంది ఇంకా మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో మనం చర్చించుకు